ఎక్కడ ఉద్రిస్తున్నా రాయగారు ఇంతవరకు ఆయన ఎంబీఏ చదివి గాలి తిరుగులే ఉంటారా అసలు చదివింది ఎందుకు చదువు బ్రతుకు తెరువు కోసమే కాదు బ్రతుకు తీరు కోసం కూడా రేరే లేట్ అయితే కాల్ చేసు కదరా నాకు చెప్పే చేస్తున్నాను అన్ని అంటే నీ ఉద్దేశం నాకు చెప్పే నువ్వు ఊర్తో తిరుగుతున్నావా ఓ చూడు ఇది నా పర్సనల్ లైఫ్ నా ఇష్టం నిన్ను అడిగి నీకు చెప్పి చేయాల్సిన అవసరం ఇది నా పర్సనల్ లైఫ్ నా ఇష్టం నీ ఇష్టం అంటే కుదరదు నేను పెంచుతున్నాను నిన్ను ఇది నా ఇల్లు ఇది నీ ఇల్లే కదా నువ్వే ఉండు రాజా मस्त चिल्लुगंदरा रे चैन चूसारा बंगार ఏం మాట్లాడరే డల్గా ఉన్నారు ఈ రోజు మా అబ్బాయి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడండి అరే నా కారణంగానే వాళ్ళ అమ్మ యాక్సిడెంట్ లో చనిపోయిందని వాడి ఫీలింగ్ మా వాడు కరుగ్గా మాట్లాడనా ఇన్నాళ్ళు వాడైనా ఉన్నాడన్న ఒక తెలియని సపోర్ట్ ఉండేది ఒక మీనింగ్ ఉండేది బతకడానికి ఇంటికి వెళ్ళడానికి ఒక కారణం అంటూ ఉండేది సో మీరు కూడా ఎవరు లేని వాళ్ళు అయిపోయారన్నమాట పోండి మా ఆర్ఫనేజ్ లో జాయిన్ అయిపోండి ఆ మేం పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఆశ్రయం ఇస్తాం మీరు పాలే తమాషా మాట్లాడతారండి అమ్మయ్యా నవ్వరా థాంక్యూ సో మచ్ అయినా వెళ్ళిపోయిన బై తిరిగి వెనక్కి రాడని ఎందుకు అనుకోవాలి పిల్లలు అన్నాక గొడవ పడతారు వెళ్తారు తిరిగి వస్తారు ఇట్స్ కామన్ తను తప్పకుండా తిరిగి వస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది బిలీవ్ మీ సత్యంగారు హాయ్ బావున్నారా ఓకే ఉంటా ఓ కాఫీ పట్రావా అలాగే సార్ మొన్న కోయిలా రెస్టారెంట్ కి వెళ్ళాను అక్కడ అంకిత్ కనపడ్డాడు అలాగా వెయిటర్ గా పని చేస్తున్నానని చెప్పాడు ఏదేమైనా పార్ట్ టైం జాబ్ చేయడం మంచిదేగా గుడ్ థింకింగ్ అదేరా మీ అమ్మతో పాకెట్ మనీ ఏమీ తీసుకోరన్నావట అంటే ఇంకా ఎనాలని తీసుకునే డాడ్ నా పాకెట్ మనీ నేనే సంపాదించుకుంటా గుడ్ నీ ఆలోచన మంచిదేరా కానీ మేమేదైనా అనుకుంటామని మాత్రం ఆ పని చేయకు నీకు నీ మ్యూజిక్ మీద నమ్మకం ఉంది నాకు నీ మీద నమ్మకం ఉంది అయినప్పుడే అవుతుంది లేరా నువ్వు మాత్రం ఇంటెన్షన్ పెట్టుకోకు ఓకే థాంక్స్ డాడ్ హలో మిస్టర్ రాజు సార్ నేను ఈరోజు వర్క్ రావట్లేదు సార్ ఇస్ ఇట్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ
సరిగ్గా సెట్ అయ్యాయి నాకు కూడా నచ్చాయి ఇవి రెండు డజన్ ప్యాక్ చేయి ఓకే మా ఏ రాణి ఇది చూడవే అవి నీకు బాలేవే ఏయ్ ఇవి ఎప్పుడు తీసుకున్నావే సూరజ్ కొన్నాడు ఈ మధ్య ఆవ్ హేయ్ సూరజ్ ప్రపోజ్ చేసాడే ఆర్ ఐ సెడ్ yes వావ్ కంగ్రాట్స్ థాంక్యూ హేయ్ నీకు రైడ్ ఉందా సూరజ్ ని డ్రాప్ చేయమనాలా నోయా అంకిత్ వస్తున్నాడు పల్లవి అయ్యో ఎప్పటి నుంచి బట్ వాడితో ఏంటి నీకు కనీసం జాబ్ కూడా లేదు వాడికి ఐ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ లైఫ్ అన్నాక కొంచెం స్టైల్ ఉండాలి లగ్జరీ ఉండాలి వాడి డొక్కు బండి మీద వెళ్తూ చాట్ బండి దగ్గర సమోసా తింటూ పబ్లిక్ పార్క్ లో రొమాన్స్ చేస్తూ యు డిజర్వ్ బెటర్ పల్లవి 5 స్టార్ రేంజ్ నిది సో డోంట్ సెటిల్ ఫర్ లెస్ ఆలోచించు Bye, Pallavi. See you later. Bye-bye. Bye. Bye. Hey! Hi, beautiful. Hi. This cycle is empty. Gearbox is empty. Cycle is going to chase. Rani, car me the ride is done. Ante, what do nanu? Niko, so, chode puru cycle ekka sostundi. Please, please, please. Dada, kuch, kuch, kuch. Okay. ఇందులో ఉన్న మజా ఆ కార్లు ఎక్కడ వస్తుంది చెప్పు ఇలా సున్నితంగా తగులుతూ రాక్షసి ఎక్కడికి వెళ్తున్నాం ముందెక్కడ వెళ్ళేసి సమోసా చాట్ కొట్టేద్దాం ఆ తర్వాత ఏదైనా పబ్లిక్ పార్క్ కూర్చొని హాయిగా ఎంజాయ్ చేద్దాం ఓకేనా హే రాము సూపర్ తెలుసురా యుఎస్ వెళ్ళాక ఇద్దరికి కష్టం అవుతుంది మళ్ళీ గోపిగడి గురించి వచ్చిందా రాదా అయినా ఇట్లా ఏం చేసి ఎంత పడుతుందంటావు నాకేం తెలుసు తన్నే అడగొచ్చుగా రే మొన్న ఏదో మ్యాగజైన్ లో చదివాను రా అమ్మాయిలు అబ్బాయిలు బట్ చూస్తారని సీట్రా అంటే బాగుంటుంది అనమాట వాడు మ్యాగజైన్ లో రాసింది అయితే అదే రే నీకు అంత డౌట్ అయితే సర్వే పెడదాం పదరా బట్ సర్వే అర్థం అవుతుంది పదరా చేస్తుంటాను షూట్ చేస్తుండు హాయ్ ఫ్రెండ్స్ అబ్బాయిల బట్ గురించి అమ్మాయిలు ఒపీనియన్ ఏంటో చూద్దాం ఓకే ఫాలో మీ ఎక్స్క్యూజ్ మీ అమ్మాయిలు అబ్బాయిలు ఏం చూస్తారు అబ్బాయిలో మీరు చూసేది ఏంటి ఫేస్ బాగుండాలి బాగుండాలంటే ఎలా ఉండాలి ఎలా ఉండాలంటే నీళ్ళ మాత్రం ఉండకూడదు కొంచెం తిరగరా ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క రకం చెప్తుంది కాబట్టి వేరే వాళ్ళని అడుగుదాం ఈ అమ్మాయి బాగుంది అడుగుదాం ఎక్స్క్యూజ్ మీ మీరు అబ్బాయిలో చూసేది ఏంటి హీ షుడ్ బి టాల్ హైట్ ఉండాలి హైట్ ఉండాలా బట్ కూడా ఉండాలా వాట్ అబౌట్ బట్ బట్ అనే సరిగ్గా పాప సిగ్గుపడుతుంది కానీ లెట్స్ గో థ్యాంక్ యూ మేడం గోరే ఎక్స్క్యూజ్ మీ మీరేమంటారు మంచి ఫిజిక్ ఉండాలి సిక్స్ ప్యాక్ ఉండాలి వర్క్ అవుతుంది పద మనకు సీట్ తప్ప ప్యాక్ లేదు హాయ్ పల్లవి వస్తున్నా హాయ్ హాయ్ గాయ్స్ హాయ్ వాట్ యు సీన్ ఎ గాయ్ చూడడానికి అట్రాక్టివ్ గా ఉండాలి ఫస్ట్ స్టెప్ లైఫ్ లో సెటిల్ అయి ఉండాలి మరి అంకిత్ గారు సెటిల్ అవ్వలేదే అంటే నీకు క్లారిటీ లేదన్నమాట అరే పదండ్రా హే పల్లవి ఎక్కడికి రా కార్ ఎక్కో యు నో వాట్ సురేష్ కి యుఎస్ లో జాబ్ వచ్చింది ఆఫ్టర్ మ్యారేజ్ మేము యుఎస్ వెళ్ళిపోతున్నాం హే ఐ యామ్ సో హ్యాపీ ఫర్ యు నా సంగతి వదిలే నువ్వు ఆ బిఏ ఫెయిల్ గాని వదిలేసావా లేదా
షాపింగ్ వస్తా నేను ఇక్కడికి వచ్చావేంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నా అంకిత్ గురించి అంకిత్ గురించా యా ఐ లవ్ హిమ్ కానీ నేను వాని లవ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని వాట్ డు యు మీన్ ఇది లవ్ చేయకముందు ఆలోచించాలి ముందు ఆలోచించాలంటే వాడు నా ఫ్రెండ్ వాడితో నేను ఎప్పుడు లవ్ లో పడ్డానో నాకే తెలియదు కానీ నేను అనుకున్నట్టుగా వాడు లేడ అనిపిస్తుంది వాణ్ణి చూస్తే ఎందుకు ఐ యామ్ వరీడ్ ఇంత చిన్న విషయానికి అంత వరి ఎందుకు అయినా ఇప్పుడు ఏం జరిగిందని అసలు అంకిత్ నీకేం కొత్త కాదు కదా నీ మనసులో ఏమనుకుంటున్నా వాడికి చెప్పే వాడే అర్థం చేసుకుంటాడు ఏంటి ఏంటి ఆలోచిస్తున్నావు సాంగ్ కంపోజ్ చేస్తాను దాని గురించి వావ్ హేది ఒకసారి పాట చూద్దాం ఇంకా ఫినిష్ అవ్వలేదు అవ్వలేదా ఎప్పుడు అవుతుంది తెలియదు నీతో ఇదే ప్రాబ్లం రా దేనికి ఒక గోల్ అంటూ ఉండదు మ్యూజిక్ అంటే గోల్స్ పెట్టుకొని చేసే కాదు పల్లవి ఇట్స్ అ క్వెస్ట్ దాని టైం వచ్చినప్పుడు అదే దొరుకుతుంది ఇప్పుడు ఎంత వరకు దొరికింది 50% కొలకలు పెట్టి కొలలేం పల్లవి ఏ ఆర్ట్ ని నీకు అర్థం కాదు ఏంటో నువ్వు నీ పాటలు నీ మాటలు నీ ఆర్ట్ నాకు అస్సలు అర్థం కావు ఓన్లీ మ్యూజిక్ మీదే డిపెండ్ అవ్వకుండా కొన్ని కంప్యూటర్ కోర్సెస్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చుగా డోంట్ బి క్రేజీ యా ఐ యామ్ మ్యూజిషియన్ మన మ్యూజిక్ తప్ప ఇంకేం చేయలేం యా ఈ సిగరెట్ మానేయొచ్చుగా సారీ పల్లవి నాకు ఈ సిగరెట్ అంటే చాలా ఇష్టం మానేయలేను నా కోసం మానేయొచ్చుగా నీ కోసం నేను ఎందుకు మానేయాలి ఎందుకంటే నేను అడుగుతున్నాను కాబట్టి డోంట్ యు లవ్ మీ ఆఫ్ కోర్స్ ఐ లవ్ యు యార్ కానీ నీలాగే మా నాన్నమన్న సినిమాలు మానేయమంటాడు మా అమ్మాయి మన మ్యూజిక్ మానేయమంటది మన సునీల్ గారు ఆడికే మానేయమంటాడు ఇలా ఒక్కొక్కరి కోసం ఒక్కొక్కడు మానేసుకుంటా పోతే నేను ఇంకా బతకడం మానే ఏకంగా నిన్ను అడిగాను చూడు బాయ్ అరే పల్లవి ఇప్పుడే నన్ను వచ్చింది కొంచెం ఉండదు కదా నీకోసం నేనెందుకు ఉండాలి అమ్మని